ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, హైకోర్టు జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఇది మంచి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ గురించి క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ నోటిఫికేషన్ ఎవరు మిస్ కావద్దు. నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోతే నోటిఫికేషన్లో వేకెన్సీస్ వచ్చి చూస్తే ఆఫీస్ సబార్డినేట్ అండ్ డ్రైవర్స్ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 29 లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, ఇది కూడా ఆఫ్లైన్లో మనం అప్లికేషన్ అనేది సెండ్ చేయాలి. ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. పోస్ట్స్ వచ్చి చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ వచ్చి 100 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, పే స్కేల్ వచ్చి చూసుకుంటే 13,000 నుంచి 40,270 మధ్యలో ఉంటుంది. అండ్ డ్రైవర్ పోస్టులు వచ్చి చూసుకుంటే 11 పోస్టులు అనేవి ఉన్నాయి. పే స్కేల్ వచ్చి చూసుకుంటే 15,440 నుంచి 47,330 పే స్కేల్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 7th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. అండ్ డ్రైవర్ పోస్టులకి మనం చూసుకుంటే ఫ్రెండ్స్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇవి రాయడం, ఈ లాంగ్వేజెస్ అని రాయడం కానీ చదవడం కానీ వచ్చి ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే క్యాండిడేట్స్ మస్ట్ బీ హ్యావ్ ఎ హెల్త్ అండ్ గుడ్ హ్యాబిట్ అని చెప్పి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చి చూసుకుంటే 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్మెన్స్కి అయితే 10 ఇయర్స్, అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చి చూసుకుంటే 250 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది. 250 ఫీజు వచ్చి ఓబీసీ అండ్ జనరల్ క్యాండిడేట్కి 250 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. అది కూడా మన డిమాండెడ్ డ్రాఫ్ట్ అనేది డీడి అనేది తీయాలి. అది కూడా నేషనలైజ్డ్ బ్యాంక్లో అయిన డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, డిమాండ్ డ్రాఫ్ట్ వచ్చి చూసుకుంటే ఫేవర్ ఆఫ్ రిజిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటర్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మనం డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాల్సి ఉంటుంది. బోర్డ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చి ఆఫీస్ సబార్డినేట్స్కి అయితే సెలక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది వారల్ ఇంటర్వ్యూ. వారల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, 50 మార్క్స్కి అనేది ఉంటుంది. మన అప్లికేషన్ సెండ్ చేసిన క్యాండిడేట్స్కి షార్ట్ లిస్ట్ తీసి మనకి ఆఫీస్ సబార్డినేట్కి వారల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. డ్రైవర్ పోస్టులకు వచ్చి చూసుకుంటే మనకి డ్రైవింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే వారల్ ఇంటర్వ్యూ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ వచ్చి మనం చూసుకుంటే ఫ్రెండ్స్, అప్లికేషన్ వచ్చి మనకి ఇలా ఉంటుంది. అప్లికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది మీరు ప్రింట్అవుట్ తీసి మీరు అప్లై చేయవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనం అప్లికేషన్లో ఇక్కడ మన ఫోటోగ్రాఫ్స్ అనేది ఇక్కడ మనం ఇక్కడ పేస్ట్ చేసి గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే నోటిఫికేషన్లోనే మనకి మెన్షన్ చేశారు. ఈ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ ఎఫిక్స్డ్ 30 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది సెల్ఫ్ అడ్రస్డ్ పోస్టల్ స్టాంప్ అనేది మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అలాంగ్ విత్ అప్లికేషన్, అంటే మనం 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ మన అప్లికేషన్తో పాటు పంపించాల్సి ఉంటుంది. అలాగే సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ మీద 30 రూపాయలు స్టాంప్ అనేది మనం చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఒక పాస్పోర్ట్ మీద, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీద మనకి గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం చేసి, అలాగే మన డాక్యుమెంట్స్ అనేవి సెల్ఫ్ అడ్రస్డ్ చేసి గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం చేసి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే మన డాక్యుమెంట్స్, అలాగే డీడీ, అలాగే 30 ఎన్వలప్ మీద, ఒక ఎన్వలప్ కవర్ మీద 30 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది, 30 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సెండ్ చేయాల్సిన అడ్రస్ వచ్చి మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ది రిజిస్ట్రేసరీ అడ్మినిస్ట్రేటర్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేలపాడు, అమరావతి, గుంటూరు డిస్ట్రిక్ట్, 5,22,37. ఈ అడ్రస్కి మనం 22 లోపు పోస్టల్లో మనం పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, స్పీడ్ పోస్ట్ కానీ జనరల్ ఆర్డినరీ పోస్ట్ కానీ మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. మన డాక్యుమెంట్స్ అన్నీ ఈ అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. గెజిటెడ్ ఆఫీసర్తో మనం సైన్ చేసి, మన డాక్యుమెంట్స్ అన్ని సెల్ఫ్ ఎక్సిక్యూట్ చేసి గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేసి మనం పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది మనకి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అది మీరు ప్రింట్అవుట్ చేసి అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్, క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్ ఎవరు ఈ నోటిఫికేషన్ అనేది మిస్ కావద్దు. ఫ్రెండ్స్, అండ్ ఇది ఫ్రెండ్స్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి.